ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిరుద్యోగులు అనేవాళ్ళు కంప్లీట్గా ఉండకూడదు, అందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటూ ఒక భద్రతతో కూడిన ఉద్యోగాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేదే ఆయన ప్రధాన ధ్యేయంగా కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఒక పక్క ప్లాన్ అయితే రెడీ చేశారు. ఏదో మొన్నటి వరకు గ్రామ వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చేసాం, గ్రామ సెక్రటరీలకు ఉద్యోగాలు ఇచ్చేసాం, ఒక 4 లక్షల మందికి ఇచ్చేసాం, 1.5 లక్షల మందికి ఇచ్చేసాం అని చెప్పుకోవడం, అదంతా ఒక ఎత్తు అయితే అది చెప్పుకోవడం కాదు, అది నిజంగా జరిగింది, 100% చేశారు. ఓకే, అయితే అంతటితో వదిలేకుండా అది చేసేసాం కదా, మేము ఇదే చేసేసాం అని చెప్పుకోకుండా భవిష్యత్తులో ఇంకెవరూ కూడా నిరుద్యోగం అనేవాళ్ళు ఉండకూడదు ఆంధ్రప్రదేశ్లో అనే ఒకే ఒక్క లక్ష్యంతో ఒక కొత్త నిర్ణయం అయితే తీసుకున్నారు జగన్ గారు. ఇక నుంచి ఏపీఎస్ఎస్డిసి ద్వారా, అంటే ఏపీఎస్ఎస్డిసి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా, నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక నుంచి ఈ సంస్థ ద్వారా, ఈ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగిగా ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఉద్యోగం కల్పించాలనేదే వైఎస్ఆర్సిపి లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దీని ద్వారా ఏం జరగబోతున్నా, ఎలా ఉద్యోగం రాబోతున్నది అనేది ఒక క్లారిటీ అయితే నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే ఎవరైతే నిరుద్యోగిగా ఉన్నారో వాళ్ళ విద్యార్హతలను బట్టి, వాళ్ళకి కొన్ని స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు నేర్పబోతున్నారు. అది కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచితంగా ఒక స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అనేది నేర్పుతారు. అది కూడా మొత్తం 51 రకాల స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు నేర్పబోతున్నారు. అంటే దీనికి సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 39 కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలకు సంబంధించి ఒక ఆల్రెడీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్తో సంబంధించి ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా మొత్తం ఈ 51 రకాల స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కూడా ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న రంగంలో, ఒక రకంగా ఇది వృత్తి కోర్సు విధానం అంటారు కాబట్టి ఎవరికి ఇష్టమైన రంగంలో వాళ్ళు ఆ రంగాన్ని ఎంచుకొని దాని ద్వారా ఆ కోర్సు నేర్చుకోవచ్చు. ఆ కోర్సు నేర్చుకున్న తర్వాత వాళ్ళకి శిక్షణ ఇప్పించి ప్రభుత్వం ఆ శిక్షణ, అంటే నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు అంటారు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి శిక్షణ ఇప్పించి తద్వారా శిక్షణ పూర్తయిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారన్నమాట. శిక్షణ ఇప్పించి వదిలేకుండా, ట్రైనింగ్ ఇప్పించి వదిలేకుండా, ట్రైనింగ్ అనేది ఒక సంస్థ ట్రైనింగ్ ఇస్తుంది, వెళ్ళిపోద్ది. ట్రైనింగ్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఏ రంగంలో అయితే శిక్షణ తీసుకున్నారో దాని ద్వారా అదే రంగానికి సంబంధించిన ఉద్యోగాలు ఇవ్వడం, అంటే ఒక రకంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్ అన్నమాట, ఉద్యోగాలు ఇవ్వడం, అది కూడా శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు ఇవ్వడం. ఇలాంటి కార్యక్రమం అయితే త్వరలోనే తెర మీదకు తీసుకురాబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇందుకోసం ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం పలు ప్రభుత్వ అలాగే ప్రైవేట్ కంపెనీలతో కూడా ఒక ఒప్పందం అయితే కుదుర్చుకుంది. ట్రైనింగ్ సెంటర్లో ఎంఓయూలు, ట్రైనింగ్ సెంటర్లతో ఎంఓయూలు కుదుర్చుకుందన్నమాట. అంతే, అంతా పగడ్బందీగానే చేస్తుంది. ఏదో పైపైన్ చేసేసి ట్రైనింగ్ ఇప్పించేయడం, ఏదో అక్కడక్కడ కార్పొరేషన్లో ఏర్పాటు చేసేసి బోర్డులు పెట్టేసి వదిలేకుండా కూడా వాళ్ళతో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లతో ఎంఓయూలు కుదుర్చుకొని వీరికి శిక్షణ ఇప్పించిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించేలా అవగాహన ఒప్పందాలు కూడా ప్రభుత్వం ఆ ట్రైనింగ్ సెంటర్లతో కుదుర్చుకుందన్నమాట. ప్రభుత్వ ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎక్కడైతే ఇండస్ట్రియల్ కంపెనీలు ఉంటాయో వాళ్ళకి ఎలాంటి వ్యక్తి కావాలి, ఎలాంటి ఉద్యోగి కావాలి అనే దాని మీద దానికి సంబంధించి ఈ 59 రకాల స్కిల్ కోర్సులు, తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా ఆ సంస్థలో, అది ప్రభుత్వ సంస్థ కానివ్వండి, ప్రైవేట్ సంస్థ కానివ్వండి, వీళ్ళు ఎంచుకున్న రంగాన్ని ఆధారంగా వాళ్ళకి ఉద్యోగం అయితే వాళ్ళకి ఇస్తారు. శిక్షణ అనంతరం ఉద్యోగ కల్పన కూడా ప్రభుత్వం బాధ్యతగానే తీసుకుంది అని చెప్పి ఆల్రెడీ జగన్ గారు చెప్పడం జరిగిందట. ఇది మొత్తం ఏపీలో విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయడానికి జగన్ సర్కారు తీసుకున్న ఒక మహత్తర గొప్ప నిర్ణయం అనే చెప్పాలి. దీన్ని ఖచ్చితంగా సద్వినియోగపరచుకోవాలి. ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకుంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగి అనేవాళ్ళు ఎవరో కనబడరు, మేబీ రేపు నిరుద్యోగులు అనేవాళ్ళు కనబడరు, మాకు నిరుద్యోగ భృతి ఇవ్వండి అని అడిగే వాళ్ళు కూడా కనబడరు. నిరుద్యోగ భృతి ఇచ్చి ఖాళీగా కూర్చోబెట్టి జనాల్ని సోమరిపోతులు చేస్తున్నారు అనే విమర్శలు కూడా వినబడవు. నిజంగా కష్టపడాలి, అలాగే పని చేయాలి, అలాగే జీతం తీసుకోవాలి. అదే కాన్సెప్ట్తో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అనేది మొత్తం 51 రకాల స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అతి తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముందుకు రానున్నాయి. నిరుద్యోగుల కరువు తీరిపోయేలాగా ఒక రకంగా జగన్ ఈ ప్లాన్ వేశారని చెప్పాలి. స్టేచు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.